బెజవాడ ఇంద్రకీలాద్రిపై సేకాంబరి ఉత్సవాలకు సంబంధించి మా ప్రతినిధి స్వప్న స్పెషల్ రిపోర్ట్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అమ్మవారి సేకాంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ సేకాంబరి ఉత్సవాలను అమ్మవారిని రకరకాల కూరగాయలతో పండ్లతో అలంకరించారు మరి అమ్మవారు సేకాంబరి దేవిగా కొలువుతీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువ జాము నుంచి బార్లు తీరారు భక్తులతో ఆలయ ప్రాంగణమంతా కళకళలాడుతూ ఉంది అయితే ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి ఇక్కడ సేకాంబరి ద్వారా చాలా మంచిగా అనిపిస్తుంది మాకు టెంపుల్ ఇలా మాకు రావాలనుకున్నాం వచ్చాం ఈ రోజు తో మొదటిన తెలిసింది కాబట్టి అంటే ప్రతిసారి వస్తారా ఇదే మీరు ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం అండి శాకంబరిలో ఇదే ఫస్ట్ టైం అంటే మీరు చెప్పండి మీరు ఎప్పుడు వచ్చారు మేము ఈ రోజు వచ్చామండి హైదరాబాద్ నుండి మాకు అసలు యాక్చువల్లీ ఈ రోజు శాకంబరి ఉత్సవాలని మాకు తెలియదు కానీ చాలా బాగా డెకరేషన్ చేశారు చాలా బాగుంది మీరు ఎప్పుడు వచ్చారు సార్ ఈ రోజు ఫస్ట్ టైం అండి చాలా బాగుంది టెంపుల్ బాగుంది ఓకే అండి మరి భక్తులైతే హైదరాబాద్ నుంచి వచ్చామని చెప్తున్నారు ఇక్కడ ఒక మేడం గారు ఉన్నారు చెప్పండి మీరు ఎప్పుడు వచ్చారు మీకు ఎప్పుడు వస్తూ ఉంటారా ఇదే ఫస్ట్ టైం రావడం అప్పుడప్పుడు వస్తూ ఉంటాము మేము వచ్చింది మాత్రం కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాము నిన్న రాత్రి వచ్చి ఇక్కడ ఉన్నాము శాకాంబరిలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీ అసలు ఇంత ఆనందాన్ని మేము మూట కట్టుకొని వెళ్తామని అస్సలు అనుకోలేదు అమ్మవారి ప్రసాదంతో మేము చక్కగా అమ్మ ఆశీర్వాదంతో మేము చక్కటి దర్శనం చేసుకున్నాం అమ్మవారికి ఎప్పుడు మా మీద కృపా కటాక్ష మమ్మల్నే కాదు దేవుడు అందరినీ చల్లగా చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం ఓకే అండి మరి ఇది భక్తులైతే కరీంనగర్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామంటున్నారు అదే రకంగా హైదరాబాద్ నుంచి వచ్చామంటున్నారు ఇలా రకరకాల ప్రాంతాల నుంచి మరి అమ్మవారిని శాకాంబరి దేవిగా కొలువుతీరిన అమ్మవారిని దర్శించుకునేయండి దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది అమ్మవారిని కూడా అదే రకంగా రకరకాల కూరగాయలతో మండపాన్ని కూడా అలంకరించారు అదే రకంగా ఆలయ ప్రాంగణాన్ని అంతటినీ కూడా కరివేపాకు ఇలా కొత్తిమీర రకరకాల ఆకుకూరలతో కూడా అమ్మవారిని ఆలయాన్ని అంతటినీ కూడా అలంకరించడం జరిగింది ఇక్కడ ఉన్న వచ్చే భక్తులందరికీ కూడా ప్రశాంత వాతావరణం కల్పించేందుకు ఇక్కడ అంతా గ్రీనరీ అంతా ఉన్నట్టుగా ఇక్కడైతే ఆహ్లాదకరంగా కనిపిస్తోంది సో మరి ఇక్కడున్న భక్తులందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు అమ్మవారి కృపా కటాక్షాలు మా మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఇదే రకంగా ఇక్కడికి తరచూ వస్తూ ఉంటామని అయితే చెప్తున్నారు కెమెరామెన్ ఈశ్వర్తో స్వప్న ఎన్టీవీ విజయవాడ प्रातस्तु वेच
शंकर दिव्यमूर्ति कादंबकानुगतां करुणारसार्द्रां कल्याणधाम नवनीरदनीलभासा पञ्चास्ययान लसितां परमा Yeah, but yeah, I'm okay. Yeah.